అందరికీ నమస్కారం. యమపాశం ఆడియో సందర్భంగా ఈ సినిమా రిలీజ్కి మ్యూజిక్ డైరెక్టర్ ఇమాన్ గారికి, డైరెక్టర్ గారికి, ప్రొడ్యూసర్ అందరికీ బెస్ట్ ఆఫ్ లక్. ఎడిటర్ మోహన్ గారు, ఈ ఆడియో ఫంక్షన్కి వచ్చింది కేవలం మీకోసమే. నాకు సినిమాని ప్రేమించేవాడంటే బాగా ఇష్టం. నిజాయితీగా సినిమా తీసేవాడు అంటే నాకు బాగా ఇష్టం. నిజాయితీగా ప్రొడ్యూసర్ ఉంటే, ప్రేమగా సినిమా తీస్తే ఇండస్ట్రీ ఎంత బాగుంటుందో చాలా తక్కువ మంది. రామానాయుడు గారిని చూశాను, ప్రసాద్ ఆర్ట్ పిక్చర్స్ సుబ్బారు గారిని చూశాను, ఇలా తక్కువ మందిలో వన్ ఆఫ్ ద బెస్ట్ ఎడిటర్ మోహన్ గారిని చూస్తున్నా. ఆయన ఇద్దరు కొడుకులు వన్ ఆఫ్ ద బెస్ట్ డైరెక్టర్ రాజా, వన్ ఆఫ్ ద బెస్ట్ హీరో రవి గారు. అంటే ఆయన నేను చిన్నప్పుడు చూస్తున్నా ఆయన ఎడిటర్ దగ్గర నుంచి. సార్, మీది ఫస్ట్ ఫిల్ము జంతు ప్రపంచం కదా, నాకు బాగా గుర్తుంది. ఎందుకంటే నాకు విఠలాచార్య కూడా కష్టపడి సినిమా చేసేవాళ్ళు, పైకి వచ్చేవాళ్ళు, పైకి వచ్చి 10 మందిని బతికించేవాళ్ళు అంటే నా బాగా ఇష్టం, నేను గుర్తుపెట్టుకుంటా. రామానాయుడు గారిని, ముఖ్యంగా మిమ్మల్ని. చాలామంది ఔత్సాహిక కళాకారులు చాలామంది ఉంటారు, నేను ఎడిటర్ మోహన్ కొడుగ్గా పుడితే బాగుండు అనుకుంటారు. ఎందుకంటే సినిమాని ఎంత ప్రేమించారో నేను చూసా. చిన్నప్పటి నుంచి రాజాగారిని చూశాను, రవి గారిని నేను చూశాను. ఎంత అందంగా వాళ్ళిద్దరిని తీర్చిదిద్దారంటే, కష్టపెట్టారు. వన్ ఆఫ్ ద బెస్ట్ అంటే రత్నాల్ని సినిమా పరిశ్రమకి మీరు ఎంత ఉపయోగపడ్డారు, మీ బిడ్డలను అంత ఉపయోగిస్తున్నారు. రామానాయుడు గారు అంతే, తనంత సినిమా ఇండస్ట్రీకి ఉపయోగపడ్డాడో తన కొడుకు సురేష్ బాబుని, తన కొడుకు వెంకటేష్ బాబుని, వాళ్ళ ఫ్యామిలీ మళ్ళీ రాణాని. అట్లా సినిమాకి ఎలా అంకితం అవుతారో మీరు కూడా సినిమాకి అలా అంకితమైన కుటుంబం మీది. ఇలాంటి మీరు తెలుగు సినిమాకి ఇంత ద్రోహం చేసి చెన్నై పారిపోతారా? ఎంత అవసరం మీరు తెలుగు సినిమా పరిశ్రమకి. మీరుంటే ఇక్కడ ఆక్సిజన్ సినిమా పరిశ్రమకి. ఇక్కడ ఏమైపోయిందంటే మీరు వెళ్ళిపోయిన తర్వాత కార్బన్ డైఆక్సైడ్ ఎక్కువైపోయింది, ఆక్సిజన్ తక్కువైపోయింది. దయచేసి మీరు తెలుగు పరిశ్రమకు వచ్చి ఇలాంటి సినిమాలు చూడండి. మీరు హీరోల మీద డిపెండ్ అవ్వాలా, డైరెక్టర్ల మీద డిపెండ్ అవ్వాలా, సినిమా మీద డిపెండ్ అయ్యారు. చూడండి, మామగారు హీరో ఎవరు? బాబు మామూర్తి హీరో సుమన్ వన్ ఆఫ్ పెద్ద బిగ్గెస్ట్ నెంబర్ వన్ స్టార్ కాదు, ఆయన నెంబర్ వన్ స్టార్ కాదు. శరత్ గారు పెద్ద డైరెక్టర్ కాదు, ముచాల సుబ్బయ్య టాపెస్ట్ డైరెక్టర్ కాదు. సినిమా కథని దగ్గర పెట్టుకొని, ఒళ్ళు దగ్గర పెట్టుకొని, బెస్ట్ ఎడిటింగ్ చేసుకుంటూ సినిమా ఇంత పెద్ద పెద్ద హిట్లు ఇచ్చి ఇంతమంది బతికిచ్చారే, మీరు వెళ్ళి ఒక్కరే అక్కడ బతికితే అంత దుర్మార్గం సార్. రామానాయుడు గారు లేరు, లేని లోటు మీరు తీర్చండి. మీరు తెలుగు సినిమా పరిశ్రమకు రండి, సినిమా పరిశ్రమ బతుకుతుంది, మేము బతుకుతాం. థ్యాంక్ యూ వెరీ మచ్.